ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన దాయాదుల సమరం ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించడంతో పాటు వ్యూవర్షిప్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఈ మ్యాచ్ ను కోటి మందికి పైగా అనగా పదమూడు మిలియన్ల మంది వీక్షించినట్లు సమాచారం హాట్స్టార్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన మ్యాచ్ గా ఎక్కింది ఈ మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసి గెలిచింది ప్రపంచం మొత్తం చూపి ఈ మ్యాచ్ పైనే ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ వారంలో మరోసారి తల పడే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి పాకిస్తాన్ ఓడించి ఎనిమిదో టైటిల్ గెలవాలని కోరుకుంటుంది పాకిస్తాన్ హాంకాంగ్ రెండు జట్లు భారత్ గ్రూప్ ఏ లో ఉన్నాయి గ్రూప్ ఏ బి రెండింటి నుంచి టాప్ టూ జట్లు సెప్టెంబర్ మూడు నుంచి జరగబోయే సూపర్ ఫోర్ లోకి ప్రవేశిస్తాయి సెప్టెంబర్ ఫోర్ అంటే వచ్చే ఆదివారం గ్రూప్ ఏ లోని టాప్ టూ రెండు జట్లు మరోసారి తలపడతాయి అంటే భారత్ పాకిస్తాన్ జట్లు ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ జట్లు హాంకాంగ్ ను ఓడించగానే ఈ రెండు జట్లు సూపర్ ఫోర్ లోకి అడుగు పెడతాయి అలాగే గ్రూప్ బి జట్టులో సూపర్ ఫోర్ లెక చేరుకునే రెండు జట్ల రన్ రేటు తక్కువగా ఉన్నట్లయితే భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడే అవకాశం ఉంది ఇది జరగాలంటే భారత్ పాకిస్తాన్ హాంకాంగ్ పై భారీ రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది